వచ్చేసరికి డే 24. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మన రైడ్ అయితే కొద్దిగా డిఫికల్ట్గా అయితే ఉండబోతుంది. ఇవాళ ఒక రోజే నా దేశం ఉండగా కొద్దిగా నార్మల్ రూట్స్ అయితే ఉంటాయి. సో లేట్ అయితే స్టార్ట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. నైట్ ఏంటంటే నేను లగేజ్ అయితే కూడా పెద్ద ఏమి ఇప్పలేదు, అంటే మ్యాక్సిమం రూమ్లో ఉన్న సైకిల్ ఉంది కాబట్టి ఇంక లగేజ్ ఇప్పుడు అవసరం అయితే కూడా నాకు రాదు. ఇప్పుడు ఏంటంటే టైం ఆల్మోస్ట్ 5:10 ఎంత అయింది. సో ఇప్పుడు లేట్ అయితే చేయకుండా స్టార్ట్ అయిపోతా. ఫస్ట్ ఆ రూమ్ కూడా ఫైనల్గా చెక్అవుట్ చెప్పే టైం అయితే అయిపోయింది. ఇవాళ పవర్ అన్న ఇంకా వదలలేదు అనుకుంటా, అవి బయట ఉంటాయేమో మళ్ళీ సార్ చూద్దాం అనుకున్నా ఇంకా వదలలేదు. సో నిన్న మనం వచ్చేసరికి నైట్ స్టే చేసింది ఈ దాబాలోనే. కానీ దాబా అయితే చాలా బాగుంది అబ్బా, మనకు వాళ్ళైతే నిజంగా ఎంత హెల్ప్ చేశారంటే అది కాకుండా ఏం కావాల్సిన టకటగా అని చెప్పి చెప్పేవారు. అది కాకుండా డైరెక్షన్స్ కూడా ఇచ్చేవారు నాకు మెయిన్. అది కాకుండా ఫస్ట్ ఏంటంటే నాకు నైట్ దొరికిన ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉంది, నీట్గా వైట్ రైస్ అయితే దొరికింది. సో రోడ్స్ అయితే చూసారు కదా మొత్తం అటు ఇటు అలా చెట్లు తప్ప రోడ్డు మీద అయితే ఏముండవు. నేను మెయిన్ ఒక్క రీజన్ వల్లే నిన్న తొందరగా కూడా ఆగిపోవడానికి మెయిన్ రీజన్ అయింది, ఎందుకంటే ఈవినింగ్ వచ్చినప్పటికీ మ్యాక్సిమం తొందరగా ఆగిపోవడం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏముండదు. మార్నింగ్ ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోకూడదు. రోజు వచ్చేసరికి రైడ్ చాలా చిరాకుగా ఉందబ్బా, ఏవో పురుగుల్లాగా సంథింగ్ మొత్తం చిన్న చిన్నవి ఫేస్కి గట్ట కొట్టేస్తున్నాయి మొత్తం. రైడ్ చేయడానికి కూడా ఇంకా అది రకంగా ఉందన్నమాట. ఇంకా కాకుండా మనం వెళ్ళాల్సిన హైవే కూడా ఇదే. ఆ హైవేతో పోల్చుకుంటే ఈ హైవే ఇంకా నచ్చదో చెప్పాలంటే, ఎందుకంటే అది సూపర్ ఫాస్ట్ హైవే లాగా మన సైకిల్ కూడా చాలా ఫాస్ట్కి వెళ్ళేది. ఇక్కడైతే అసలు కదలట్లేదు ఇక్కడ సైకిల్. జస్ట్ ఇప్పుడే ఒక చాయ్ తాగాము అయితే ఆగా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పటికి మనకు ఒక చాయ్ కూడా తాగకపోతే బుర్రంతా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు తాగడానికి అయితే వచ్చా. మెయిన్ రైడ్ ఫాస్ట్గా వెళ్ళాలన్నా సరే ఈ చాయ్ మనకు ఉపయోగపడుతుంది. సో మొత్తానికి అయితే నేను చాయ్ తాగడం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రైడ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఎంతైనా ఒక చాయ్ తాగితే బాడీ ఫుల్ రిలాక్స్ అయిపోద్ది అబ్బా, ఇంకా రైడ్ అంతా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. అది కాకుండా ఏమవుతుందంటే నిన్న వరకు మనకు ఆపోజిట్ సైడ్లో గాలి అలాంటివి ఏమి వేయలేదు, బట్ ఈ రోడ్డు అంతా కొద్దిగా ఆ వేలోనే ఉంది. సో అదే కొద్దిగా ట్రబుల్గా ఉంది. కానీ నాది బాడీకి అయితే ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ పైన కవర్ చేసేవాడినేమో, కొద్ది ఇప్పుడైతే స్లోగా ఉంది రైడ్. ఈ రోడ్డు అయితే చాలా బాగుంది అబ్బా చూడడానికి, ఎందుకంటే అటువైపు ఇటువైపు మొత్తం చెట్లే, మధ్యలో ఓన్లీ వన్ వే. క్లైమేట్ కూడా అయితే చాలా కూల్గా ఉంది. కాకపోతే వర్షాలు అయితే మాత్రం మనాలి నుంచి మనాలికి వెళ్ళేదారులు అయితే చాలా వర్షాలు అయితే ఉన్నాయంట ఇప్పుడు. సో దానికి మనం ఇప్పుడు మనమైతే ప్రిపేర్ అవ్వాలి. వన్స్ హిమాచల్ చేరాక నాకు ఇంకా తీసుకోవాల్సిన యాక్సెసరీస్ 2 ఉన్నాయి. ఒకటి ముందు లగేజ్ మొత్తానికి తడకుండా ఎక్కడ ఒక లగేజ్ ప్యాకింగ్ కవర్, ప్లస్ నాకు రైన్ కోట్ తీసుకోవాలి. నాకు కాంబో స్టిక్ కూడా కొద్దిగా మంచిది తీసుకుందామని చూస్తున్నా. సో మూడు పనులు అయితే ఉన్నాయి ఇప్పుడు. రైల్లో మెయిన్గా ఏంటంటే మనం అటు పంజాబ్లోకి పూర్తిగా ఎంటరాము, అటు చండీగఢ్లోకి కూడా పూర్తిగా ఎంటరాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా డైరెక్షన్ రైట్ తీసుకుని ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ వెళ్తే మనం అయితే చండీగఢ్కి వెళ్ళిపోతాం. మనం అయితే స్ట్రైట్ యాక్చువల్గా చండీగఢ్ నుంచే వద్దాం అనుకున్నా, కానీ నాకు చండీగఢ్ ఎందుకో లాంగ్ అనిపించింది. సో నేను ఈ డైరెక్షన్ అయితే తీసుకున్నా. చూసారు కదా ఇక్కడ నుంచి రైట్ డైరెక్షన్ అనమాట చండీగఢ్కి. ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చి 15 కిలోమీటర్స్ కరెక్ట్గా మనమైతే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. వ్యాలీ ఏంటంటే మనం కరెక్ట్గా పంజాబ్ నుంచి హిమాచల్కి అయితే ఎంటర్ అయిపోతాం. హిమాచల్లో మాత్రం మనకు చాలా వర్క్ అయితే ఉంది ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే ఒక రైడ్ అంటే మనం వెళ్ళే కొద్దీ కొత్త కొత్త అయితే గుర్తుకొస్తాయి. ఎందుకంటే నైట్ వచ్చి మనం ఈ సిటీలో అయితే స్టే చేయాలి, కానీ నేను అక్కడైతే ఆగిపోయాను నేను నైట్. బట్ ఇక్కడ చూస్తుంటే మనకి మాత్రం అక్కడ ఆగడం మంచిది అనిపించింది, ఎందుకంటే ఇక్కడ మొత్తం హోటల్స్ అన్నీ కూడా భారీ రేంజ్లో ఉన్నాయన్నమాట. అంటే ఇంకా హోటల్ రూమ్ తీసుకుంటే ఖచ్చితంగా 2000 నుంచి ఆ ప్రైజెస్ వరకు అయితే ఉంటాయి. ఫైనల్గా నా రైల్లో మొత్తానికి హైవే అయితే ఇప్పుడు టచ్ అయింది. ఇది NH 205 వచ్చి హైవే వచ్చి, బట్ ఇది పెద్దదే హైవే. మన హైవేలు ఏంటంటే డిస్టెన్స్ బాగా కవర్ అవుతుంది మెయిన్గా. ఏమన్నా సరే తిందన్న రోడ్డు NH 44. NH 44 అంటే ఇంకా పేరు పెట్టక్కర్లేదు, ది బెస్ట్ హైవే అని చెప్పొచ్చు ఎప్పటికైనా సరే. అది అయితే ఫస్ట్ ఏమన్నా తినాలబ్బా, ఇందాక నుంచి నేను ఆల్మోస్ట్ ఇలాగే వెళ్తున్నాను. అంటే హోటల్ సెర్చ్ చేస్తున్నా కానీ నాకైతే ఎక్కడ కనిపించడం లేదు. సో ఫ్రంట్ ఏమన్నా అయితే మాత్రం ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే కొద్దిగా కంప్లీట్ చేయాలి, లేకపోతే నీరసం వచ్చేసి ఇలా ఉంది ఇప్పుడే మార్నింగ్.
సో వన్స్ మీరు ఒకసారి చూసారంటే అక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. సో మొత్తానికి మనం అయితే హిమాచల్కి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. అంటే ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఎంత ఉందనుకోండి, బట్ మామూలుగా మౌంటైన్స్ అయితే కదా ఆల్మోస్ట్ మనకి చాలా హాట్గా అయితే కనిపిస్తాయి. ఇంకా పెద్ద సిటీ ఉన్నా నాకు ఒక టిఫిన్ హోటల్ కూడా కనిపించడం లేదబ్బా. నాకైతే మాత్రం అప్పుడే ఇక్కడ నుంచే లైట్గా మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి, మీకు జూమింగ్లో కనిపిస్తాయి బట్ నేను జూమ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఆ ఫ్రంట్ అంతా కూడా మౌంట్ పాలే అంటే కొద్ది ఇప్పుడు వెళ్ళే కొద్ది నాకైతే టెన్షన్స్ అయితే వస్తున్నాయి. అంటే రూమ్స్ ఉండవు, ఎలాగ స్టే చేయాలి ఇదైతే నాకు కొద్ది టెన్షన్స్ అయితే మాత్రం పెరుగుతున్నాయి ఇప్పటి నుంచి. మొత్తానికి నేను సేఫ్ జర్నీలో అయితే నాకైతే టిఫిన్ హోటల్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, బట్ ఇది ఏదో ఉంది. ఇక్కడ ఓన్లీ బర్గర్స్ పొరాటోస్ ఉన్నాయి. సో ఇంకా అదే తప్పదు కదా ఇక్కడ నుంచి తిన్నాను కాకపోతే అబ్బా కొద్ది టెన్షన్ అయితే స్టార్ట్ అయింది అబ్బా. అప్పుడే చెప్పాలంటే కరెక్ట్గా అక్కడి నుంచి మీకు లైట్ కనిపిస్తున్నట్టు చూడండి, మౌంటైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మన ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకొక 70 కిలోమీటర్స్ వెళ్ళాక హిమాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతాం. ఇప్పుడు నా హ్యాపీనెస్ ఎలా ఉందంటే నిజంగా చెప్పాలంటే, అంటే హ్యాపీనెస్కి భయానికి మధ్యలో వచ్చిన దానిలాగా అయితే ఉంది. ఫుల్ టెన్షన్ వస్తుంది అబ్బా, ఇప్పటివరకు రైడ్ ఏమనిపించలేదు కానీ ఇప్పుడు నుంచి అయితే ఫుల్ మాత్రం టెన్షన్. ఇంకా ఇప్పుడు నుంచి ఎలా ఉంటుంది రైడ్ అన్నది ఇక్కడ నుంచి మెయిన్ ఆప్షన్. ఫస్ట్ అయితే నేను తినేసి అయితే స్టార్ట్ అయిపోతా. స్టార్ట్ అయిపోయి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాక నేనైతే ఆగిపోదాం అనుకుంటున్నాను ఒకరోజు, ఎందుకంటే నాకు నా సెల్ఫీ స్టిక్ ఉంది కదా, అంటే చాలామంది అడుగుతున్నారు ఫొటోస్ ఎలా తీసుకుంటానని. సో దగ్గర ఉన్న సెల్ఫీ స్టిక్ అయితే పెద్దగా వర్క్ అయితే సరిగ్గా చేయడం లేదు, అది అటు ఇటు బెండ్ అయిపోతుంది. సో నేను మంచిది తీసుకుందాం అనుకుంటున్నాను, అస్సలు కాంప్రమైజ్ అవుదాం అనుకుంటలేదు దాంట్లో, ఎందుకంటే మొత్తం క్యాప్చర్ చేయాల్సింది అందులోనే, పైగా నాకు ఫొటోస్ తీయాల్సింది కూడా అదే కాబట్టి నేను కొద్ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇప్పుడు ఏదో మంచిది ఏమైనా దొరికితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే తినేసి స్టార్ట్ అయిపోవాలి. మా వాళ్ళు అయితే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు, వెయిట్ చేయాలి తప్పదు. ఇంకా మార్నింగ్ కూడా నాకైతే పొరాట తప్పలేదు, బట్ ఏంటంటే ఇక్కడ ఆవకాయ పచ్చడి కాదు డిఫరెంట్ అనమాట ఇది. సో ఇదే ఇక్కడ నాకైతే దొరికింది ఇప్పుడు. ఇప్పుడు ఇదైతే కంప్లీట్ చేసిన రైడ్ అయితే ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. క్లైమేట్ అయితే కూడా ఫుల్గా చేంజ్ అయిపోయింది, వర్షం రాకూడదని కోరుకోవాలి. ట్రైన్ అయితే కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాగ్ తీసి వెనకడెట్టి మొత్తం కవర్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే నా దగ్గర ఇంకా రైన్ కోట్ కూడా లేదు తీసుకుందాం అనుకున్నా, బట్ ఈ లోపలనే వర్షం అయితే వచ్చేసింది. తనకైతే గట్టి కొట్టిలా ఉంది అబ్బా, సైడ్ చూసారు కదా మొత్తం మూసేసింది, మొత్తం రైడ్ అంతా ఎలా ఉంది. ఇప్పుడే జస్ట్ నా లగేజ్ అంతా కూడా అయితే నేను కొద్ది కవర్ చేసేసాను, అంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్యాగ్ కూడా ఎదర పెట్టేసాను. సో అలా జరగకూడదని నేను దానికి సేఫ్టీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో చూడాలి ఎదర వెళ్ళాక. ఇంకా వర్షంలో ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక నుంచి ఆగి నేను వర్షం అయితే ఆగట్లేదు, కొద్దిగా స్లోగానే వస్తుంది. సో ఇంకా ఇదే వర్షంలో అయితే నేను ఇంకా మొత్తం లగేజ్ అయితే కూడా కవర్ చేసేస్తా, ఇంకా లగేజ్ స్టార్ట్ అయిపోతాం అనుకుంటున్నాను. ఇంకా మొత్తానికి అయితే వర్షంలో అయితే ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేసా, ఎందుకంటే కొద్దిగా ఎదురై ఉన్నా పడట్లేదేమో తెలియదు కదా, ఇక్కడ టైం వేస్ట్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. కానీ వర్షంలో రైడ్ చేస్తా తెలియని స్టేట్స్లో ఆ ఫీల్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది కాకుండా నాకు ఆల్మోస్ట్ మౌంటైన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా, కొంచెం టెన్షన్ అయితే ఉంది బట్ అలాగే హ్యాపీగా కూడా ఉంది, నా డ్రీమ్స్ని రీచ్ అవుతున్నా అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చిన వర్షం ఫ్రంట్ అయితే రాదని, సో అక్కడైతే అంతగట్టి వర్షం కొట్టింది. ఇక నుంచి అయితే ఇప్పుడే ఇక్కడ లైట్గా అయితే స్టార్ట్ అయింది కానీ అంత ఎక్కువ అయితే ఇక్కడ లేదు. సో ఫస్ట్గా ఏమన్నా మనకి ఎక్కడ ముందు రైన్ కోట్లు దొరికితే ఫస్ట్ రైన్ కోట్ అయితే నేను క్యారీ చేయాలి, ఇంకప్పుడైతే ఇంకా ఆగే పరిస్థితి అయితే లేదు. కరెక్ట్గా ఇక్కడ నుంచి మనాలి వచ్చి 283 కిలోమీటర్స్ వచ్చేస్తున్నా. క్యాప్ ఎక్కడ పడిపోయింది అబ్బా, నేను బ్యాక్ సైడ్ పెట్టాను వర్షం వస్తుందని, బట్ అది ఎక్కడ పడిపోయింది అక్కడైతే ఏదో కనిపిస్తుంది, అదో కాదో తెలియదు మరి. అక్కడ లేకపోతే ఇంక నేను ఏం చేయలేను, ఏదో ఉంది అదే అనుకుని నేను వచ్చా, బట్ ఇప్పుడు అదో కాదో అయితే చూడాలి. ఓ నాది బ్రో, అరే రే తడిసిపోయింది పోలే, ఎలాగో వర్షంలో నార పెట్టుకోవాల్సిందే. మన సైకిల్ చూసారు ఎక్కడుందో, ఏంటో ఇవాళ వర్షంలో మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. సైకిల్ అయితే నేను పార్క్ చేసి వస్తాను అబ్బా, ఎవరన్నా చూసిన వాళ్ళు ఎవరు లేడేంటబ్బా అనుకుంటా. కానీ పక్కనంతా చూడండి మొత్తం లొకేషన్స్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఈ వర్షంలో ఏంటంటే మనకి ఏరియా యొక్క బ్యూటీ బయటపడుతుంది మెయిన్గా. సో ఎండ ఎలాగో ఉండదు కాబట్టి రైడ్ అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ వర్షం మాత్రం ఎక్కువ కొట్టకూడదు, చిన్నగా పడితే ఇంకా దానికనే ఎంజాయ్మెంట్ ఇంకేం ఉండదు రైల్లో. కొద్దిగా రైన్ అయితే ఎక్కువైంది, అది కాకుండా కొద్దిగా చలి అయితే వేస్తుంది వర్షం వల్ల. సో ఇక్కడ ఏమైనా కొద్దిగా ఛాయ్ ఏమైనా దొరికితే కొద్దిగా తాగి బయలుదేరాలి. ఇక్కడ డాబా ఏదో ఉంది అక్కడికి వెళ్తా.
అయితే కొద్ది కొద్ది రెయిన్ అయితే ఎక్కువైపోయింది. సో ఫస్ట్ ఎక్కడ ఆగాలి, మొత్తం తడిసిపోతున్నా. రైన్ కోట్ లేక చాలా ప్రాబ్లం ఉందబ్బా. ఇప్పుడు రైన్ కోట్ ఎక్కడ దొరుకుతుందేమో ఫస్ట్ అయితే చూడాలి. వర్షం అయితే కూడా మొత్తం ఫుల్ హెవీ అయితే అయిపోయింది. ఒక నిమిషం కదలనిచ్చేలాగా అయితే ఏమో అంతలేదు ఇక్కడ. సో చూద్దాం కంగారు ఏముంది, ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళడమే కదా మనకు కావాల్సింది. ఇప్పుడే రైన్ అయితే కూడా తగ్గింది. ఇప్పుడు నేనైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అబ్బా, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మొత్తం జర్నీ మాత్రం పూర్తిగా అవ్వట్లేదు అబ్బా. ఇప్పుడే అనుకున్నాను లేదు, మళ్ళీ మొత్తం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వర్షం అయితే తగ్గింది. ఇప్పుడైతే మళ్ళీ తరక్కుండానే నేను ఎడైతే స్టార్ట్ చేసేయాలి. యత్వానికి నేను బయలుదేరినప్పుడే వస్తుంది అబ్బా వర్షం. ఓకే, మరి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం చెప్పానా. జస్ట్ బయలుదేరితే చాలు వర్షం స్టార్ట్ అవుతుందని ఇప్పుడే బయలుదేరి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా టూ షాప్స్ వచ్చానేమో. మళ్ళీ మొత్తం వర్షం అయితే మొత్తం రేజ్ అయిపోయింది. ఎలా అయితే ఇవాళ డిస్టెన్స్ అయితే ఏం కవర్ అవ్వదబ్బా. కానీ ఎంజాయ్మెంట్ అయితే బాగుంది. ఎందుకో ఇవాళైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను చెప్పాలంటే. మనాలికి దగ్గర అవుతున్నా హ్యాపీనెస్ తెలియదు. ఎదరా మౌంటైన్స్, అదే మన టార్గెట్ రీచ్ అవుతున్నాం. నేను అదే అబ్బా హ్యాపీ. ఇంకా మాటలు కూడా రావట్లేదు ఇవాళ చెప్పాలంటే. వర్షం అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ మొబైల్ అయితే కూడా తడిసిపోతుంది. బట్ వీడియో తీయకూడదు అనుకున్నాం, బట్ తీద్దామని అయితే ఒకసారి తీసా. చూసారు కదా అబ్బా, ఇదే అబ్బా వర్షం పడితే జర్నీ బాగుంటుంది. కానీ ఇలాంటి కొద్దిగా వీడియోస్, మంచి మంచి వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేము. అది ఒక్కటే బాధ. కానీ మిగతాదంతా ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం రైడ్ మాత్రం. ఇలాగా అయితే కొద్ది వర్షం అయితే ఆగిపోయింది. క్లౌడ్స్ అయితే కూడా మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఇలానే ఉంటే మాత్రం ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా అయితే నేను రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఎక్కువ దూరం అయితే వేయాలని లేదులేండి. అందుకంటే నాకు ఆల్రెడీ కొద్దిగా డల్ అయ్యా. డల్ అవ్వడం అంటే అలా క్లైమేట్ వల్ల. సో ఇంకొక 40 కిలోమీటర్లు నుంచి 40 to 50 కిలోమీటర్స్ ఎంతో కొంత వెళ్ళి ఇంకా ఇవాళకైతే డ్రాప్ అయిపోతా. ఏం మన పబ్జీ బ్రిడ్జ్లా ఉందబ్బా. సిటీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా షాప్స్ ఉంటే నేను ఫస్ట్ అయితే ఒక రెయిన్ కోట్ అయితే తీసుకోవాలి, ఎక్కడైనా మన రైడ్ అయితే స్లో అవ్వకుండా ఉండడం కోసం. సో ఫస్ట్ ఇప్పుడు రెయిన్ కోట్ ఎక్కడ దొరుకుతుందా అన్నది చూడాలి. ఇప్పుడు ఇక్కడ అన్నీ మ్యాక్సిమం నార్మల్ షాప్ కనిపిస్తున్నాయి, కానీ ఫ్యాన్సీ స్టోర్ అలాంటివి ఏం కనిపించడం లేదు. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనాలి వచ్చి 267 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఎదరంతా చూస్తారు కదా. మ్యాక్సిమం ఫోన్లో అయితే నాకు క్లారిటీ కనిపించట్లేదు, మీకు కనిపిస్తున్నట్టు మొత్తం అదే. ఎదరంతా కూడా మౌంటైన్సే. ఫోన్ అంతలా క్యాప్చర్ చేయట్లేదు నాకు అర్థమైంది. సో మన అడ్వెంచర్ టైం అయితే రోజు రోజుకి ఏముంది కండి. రేపు నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను అదేసి. నాకు ఈ నాకు కనిపిస్తున్న క్లారిటీగా ఈ ఫోన్లో అయితే కనిపించడం లే మెయిన్గా. ఎదరంతా కూడా మౌంటైన్సే మొత్తం. ఇక్కడైతే అంత వర్షం వచ్చింది, కానీ ఇక్కడైతే కనీసం వర్షం కూడా పడలేదు. కాకపోతే ఏంటంటే మనం అక్కడ తడిసిపోయాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సన్సెట్ ఉంది, దానివల్ల మొత్తం బాడీ అంతా కూడా హీటింగ్ వచ్చేస్తుంది మొత్తం. అదే మెయిన్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఒక్క 5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అయితే ఫారెస్ట్ ఏరియానే. అంటే మరీ అంత ఫారెస్ట్ ఏం కాదులేండి, జస్ట్ నార్మల్ ఫారెస్ట్ మాత్రమే. కరెక్ట్గా నేను కరెక్ట్గా హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉన్నా, కాబట్టి ఇది అంతా హిమాచల్ ప్రదేశ్ కాదు. మనం కరెక్ట్గా ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ 15 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా అయితే ఎంటర్ అవుతాం. బట్ ఇప్పుడు నేనున్న లొకేషన్ అయితే మాత్రం హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇది ఇప్పుడే జస్ట్ బార్డర్ అయితే క్రాస్ చేసిన. ఈ యొక్క హాఫ్ డేలో ఇలాంటివి అయితే నేను కరెక్ట్గా 4 క్రాస్ చేసా. ఇది వచ్చి 5th. కానీ బ్రిడ్జెస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి చెప్పాలంటే. మంచి ఫీల్ వస్తుంది అనమాట ఇందులో వెళ్తుంటే. ఏదో మన సైడ్ ఇటువంటి బ్రిడ్జెస్ చూడడం కొద్దిగా కష్టమే కదా. ఎంత హెవీగా ఎందుకు కట్టారు నాకైతే అర్థం కాలేదు. మరి చూసారు కదా, ఇంక మొత్తం ఎదరంతా ఫారెస్ట్ ఏరియానే. నా దేశం ఒక్కొక్క 60 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ మాత్రమే ఇలాంటి కొద్దిగా. ఆల్రెడీ ఇప్పుడు ఘాటి సెక్షన్ స్టార్ట్ అయింది, కానీ అంత ఎక్కువ అయితే కాదు. నార్మల్ సెక్షన్సే. బట్ ఇంకా ఎదరు వచ్చి మాత్రం అంత ఘాటి సెక్షన్సే. రన్నుకుపోయి ఇప్పుడు టైం వచ్చి ఆల్రెడీ 1 అయింది. సో ఇక్కడ మళ్ళీ ఎదర హోటల్స్ ఉంటాయి లేదా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడైతే నేను లంచ్ కంప్లీట్ చేద్దామని అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చినట్టుగా మనకు వైట్ రైస్ అయితే ఏం దొరకదంట, బట్ దాల్ విత్ రోటీ
సో ఇంకా అంటే అడ్జస్ట్ అయితే అయిపోవాలి. షూ రిమూవ్ చేయాలబ్బా. మార్నింగ్ నుంచి అయితే మాత్రం మొత్తం తడిసిపోయా. ఆల్మోస్ట్ కాల్ అంతా కూడా చూసారు కదా, ఈ వర్షంలో ఇదే ప్రాబ్లం అబ్బా. మనం మ్యాక్సిమం సాక్స్ లేస్తాం కానీ అస్సలు ఉండలేము లోపల. సో కాల్ అయితే చూసారు కదా ఎలా అయిపోయినాయి, మొత్తం కాల్ అంతా కూడా డ్యామేజెస్ అయిపోయినాయి అబ్బా. పెయిన్ అయితే వస్తున్నాయి కానీ మరీ అంత అయితే కాదు, కాల్ చూసారు కదా మొత్తం. నేను ఎప్పుడైతే ఆర్డర్ చేసింది పుల్కా విత్ దాల్ అంట, అంటే మ్యాక్సిమం పప్పు పప్పు విత్ శనగాయో సంథింగ్ ఉంటాయి. ఇవాళకైతే ఫుడ్ ఐటమ్ అయితే ఇదే. కరెక్ట్గా ఇందాక మనం హిమాచల్ బార్డర్కి వచ్చాం, అక్కడ నుంచి మళ్ళీ పంజాబ్ బార్డర్లోకి అయితే ఎంటర్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ కరువు టైప్ ఉందన్నమాట. సో ఇంకో అక్కడ నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ ఎంత వెళ్ళాక మనం పూర్తిగా అయితే హిమాచల్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో హిమాచల్ స్టార్టింగ్లోనే నేను స్టే అయితే తీసేసుకుంటా, ఎందుకంటే తర్వాత అంతా ఘాటి సెక్షన్స్ ఉన్నాయి. సో ఇవాళ మన స్టే వచ్చి ఇంక హిమాచల్ బార్డర్ అనమాట. ఫ్రంట్ అయితే చూసారు కదా లైట్గా కనిపిస్తున్నాయి. మన టార్గెట్ అయితే ఇక్కడ నుంచి ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంది. సో చూసుకోవాలి, నా దగ్గర అయితే కొన్ని యాక్సరీస్ అయితే లేవు. ఇప్పుడు ఫస్ట్ అయి క్యారీ చేయడానికి అది ఏమైనా సిటీ ఉందేమో చూస్తా. ఇక్కడ నుంచి క్లైమేట్ కూడా ఏదో కొత్తగా ఉందబ్బా నిజంగా చెప్పాలంటే. అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్కి ఇప్పుడు ఎక్కడికి చాలా సంబంధం అయితే లేదు. ఇక్కడ నుంచి మంచి ఫుల్ లైటింగ్తో కలర్ఫుల్గా కనిపిస్తుంది బాగా మెయిన్గా. లొకేషన్ అయితే మాత్రం ఇక్కడ తోపు ఉంది. మనకి హీలింగ్స్ ఏరియానే చూసారు కదా మొత్తం. మన ఫ్రంట్ అంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఘాటి సెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి, ఎందుకంటే మనకి ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు వెళ్తే హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అంటే ఆల్మోస్ట్ అంతా కూడా మనకు మౌంటైన్స్ తప్ప ఇంకేముండదు. ఇప్పుడు ఎవరైనా కనుక్కుంటా ఎదురేమన్నా ఊర్లు ఉన్నాయా లేదంటే ఇక్కడ స్టే తీసుకోవాలా అన్నది, ఎందుకంటే ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి పక్కనే కొద్దిగా. సో ఇప్పుడు ఎవరైనా కనుక్కుంటాను తిందకెళ్ళి. డైరెక్షన్ తీసుకున్నా మనాలికి. సో ఇంకా అయితే స్ట్రైట్ నా అంట, బట్ ఇంకా ఎదరైతే రూమ్స్ ఇక్కడ ఆగిపోదాం అనుకున్నా యాక్చువల్గా. కాకపోతే వాళ్ళు అన్నారు ఏంటంటే ఎదరికి వెళ్ళాక కూడా నార్మల్ అని అంట, ఇంకా హిల్ స్టేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వదన్నారు. సో కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం, ఇంకా టైం ఎలాగా ఉంది కాబట్టి. అది కాకుండా నాకు ఇక్కడ మొబైల్కి సంబంధించి ఏమైనా ఒక షాప్ అయితే కావాలి, అదైతే ఇక్కడ ఏమీ కూడా లేదు కాబట్టి. సో ఇంక ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మెయిన్గా ఇక్కడ ఏంటంటే క్లైమేట్ అయితే మాత్రం ఢిల్లీలో ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు అయితే లేదు. ఇక్కడికి వచ్చాక ఏదో మొత్తం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది, మెయిన్గా ఫుల్ లైటింగ్తో ఉంది ఇక్కడ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి ఇన్న రోజుల రైడ్ అయితే ఒక లెక్క అయితే ఈ రోడ్ నుంచి మొత్తం డిఫరెంట్గా ఉండబోతుంది, ఎందుకంటే మన అప్సైడ్ సెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మొత్తం. మన ఆల్మోస్ట్ ఇప్పుడే నా మొత్తం రైడ్లో లదాఖ్కి సంబంధించి ఫస్ట్ కొన మౌంటైన్ అయితే ఇదే. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, ఇదంతా కూడా అప్సైడ్ సెక్షన్ మ్యాక్సిమం నడుచుకునే వెళ్ళాలి మనం. చూద్దాం ఇక్కడ నుంచి ఎంత అడ్వెంచర్గా ఉంటుంది. నేను అడగడం అయితే బయట వాళ్ళని అడిగితే అంత నార్మల్గానే ఉంటుంది, లైట్ లైట్ ఘాటి సెక్షన్ స్లోగా స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో స్లోగా స్టార్ట్ అవుతే హ్యాపీ, తర్వాత మిగతా అన్ని తర్వాత చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనాలి, ఫస్ట్ మన టార్గెట్ మనాలి రీచ్ అయితే ఆల్మోస్ట్ హ్యాపీ అనే చెప్పాలి. మధ్యలో టెస్ట్లు ఏమి ఉన్నాయి కూడా అన్ని తెలుస్తుంది కాబట్టి వాటికి. ఇప్పుడైతే చూద్దాం లారీలే అతి కష్టం మీద ఎక్కుతున్నాయి అక్కడ. ఇప్పుడు మనం అక్కడ తోసుకుని ఎక్కాలి ఆల్మోస్ట్. లారీసే చూడండి ఎంత గట్టిగా లాగిన వాడు అలా వెళ్తుంది. సో అంత ఎక్కువ ఘాటేసి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ మనకి. అమ్మో ఇది ఎక్కినప్పటికే చుక్కలు కనిపించాయి అబ్బా. ఆల్మోస్ట్ ఇది ఎక్కినప్పటికే నాకు మొత్తం చుక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఓన్లీ ఆ ముక్క ఎక్కినప్పటికే నాకు మొత్తం అంతా స్వెట్ పట్టేసింది. అదికాకుండా ఎండ కూడా మడతేసింది పొద్దున్న నుంచి. ఇప్పుడు వర్షం ఏమో సడన్గా ఎండ వల్ల మొత్తం బాడీ అంతా హీటింగ్ వచ్చేస్తుంది. నాకైతే చిన్న ముక్క ఎక్కినందుకే మొత్తం ఆవేశం వచ్చేసింది. అలాంటిది ఇప్పుడు నా ముందు చూడండి నా టాస్క్ ఎంత ఉందో. రైన్ కోట్ తీసుకుందామంటే అన్ని చోట్ల కూడా ఈ గొడుగులే ఉన్నాయి. రైన్ కోట్ అయితే అస్సలు ఎక్కడా లేదు, ఎక్కడన్నా ఒక రైన్ కోట్ దొరికేస్తే కొద్దిగా హ్యాపీ నేను. ఫుల్గా చేంజ్ అయిపోయింది, ఇప్పుడు నేను అలర్ట్ అవ్వాలి మ్యాక్సిమం. హోటల్ వాడిని అయితే అడిగాను కానీ ఇక్కడ రూమ్స్ ఉండవు అన్నాడు మరి. సో చూడాలి ఫ్రంట్కి వెళ్ళి ఏమైనా ఉంటాయేమో ఒకసారి. ఫుల్ హ్యాపీగా ఉంది కానీ అంతే టెన్షన్గా ఉంది ఇక్కడ నుంచి కొద్దిగా. ఇక
ఏం తప్పు ఉన్నాయంటే కనీసం నోట్లోంచి మాట కూడా రావట్లేదు. ఫుల్ అప్సర్ సెక్షన్. ఇప్పుడు ఎంత అలా ఉంటే ఇంక ఫ్రంట్కి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏమో అర్థం అవట్లేదు. ఇంకా ఫస్ట్ యార మెయిన్ అలసిపోయాం కాబట్టి ఫస్ట్ రూమ్ అయితే కావాలి, బట్ ఇక్కడ రూమ్స్ కూడా అయితే లేవబ్బా, వచ్చిన ప్రాబ్లం అదే. ఫస్ట్ అయితే నేను రూమ్ అయితే చూసుకుంటా. చూసా కదా మ్యాక్సిమం అంతా కూడా అప్సర్ సెక్షనే, డౌన్ సైడ్ సెక్షన్ అయితే ఉండదు. మామూలుగా కాదు, ఇక్కడ అప్సర్ సెక్షన్ అయితే మొత్తం తీరిపోతుంది. సో అక్కడ రూమ్స్ అనేది ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి అడుగుతాం ఒకసారి ఏమైనా రూమ్స్ ఉన్నాయేమో. వర్షంలో తడిసిన దానికన్నా సరే ఒక రకంగా అయితే తడిసిపోయేప్పటికీ నిజంగా గాడి సెక్షన్ మొత్తం ఊపిరి కూడా సరిగ్గా అందట్లేదు. అంటే అందరం అంటే ఆంధ్రం కాదు, ఆయుసంతో కనీసం మాట్లాడలే కూడా మాట్లాడరావట్లేదు, అంతలా ఉంది ఇక్కడ. ఫుల్ అప్సైడ్ సెక్షన్ ఇది మ్యాక్సిమం. ఇప్పుడు వచ్చి ఒక 7 కిలోమీటర్స్ అంత వచ్చాను ఇదే ఘాటి సెక్షన్లో. నరకం అబ్బా. ఇక్కడి నుంచి అయితే మాత్రం నేనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాకుండా డైలీ చాలా తక్కువ కిలోమీటర్స్ పెట్టుకోవడం అయితే కరెక్ట్ నాకు తెలుసుండగా. ఇక్కడ ప్రైజెస్ కూడా దాబాలోనే 800 చెప్తున్నారబ్బా, రెస్టారెంట్ కూడా కాదు అది. ఇంకా అందుకే అక్కడి నుంచి అంటున్నా 800 అని చెప్పగానే వచ్చేసా. ఫ్రంట్ ఏమన్నా చూస్తాను, ఇంక ఫ్రంట్ కూడా దొరకకపోతే ఇంక అప్పుడు తీసుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్గా వాడు చెప్పిన ప్రైస్ మనం ఓకే చెప్పలేం కదా. అంటే ఎంట్రన్స్ చూడండి, చూస్తే ఏదో మొత్తం మనుషులు లేని ప్లేస్కి వచ్చినట్టు ఉంది ఈ ఎంట్రన్సే నాకు చూడడానికి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 500 కిలోమీటర్స్లో ఏదో టోల్ ప్లాజా ఉందంట. మనకి ఇంకెక్కడ రూమ్ దొరకకపోతే ఇలాగ టోల్ ప్లాజా ఇంకా మనకి ఇంకా ఆల్మోస్ట్ మనకి గట్ స్టార్టింగ్ అడ్వెంచర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మనాలి వచ్చి 226 కిలోమీటర్స్ అయితే ఉంది. వామో ఫస్ట్ అయితే రూమ్ కావాలి అబ్బాయి, వాళ్ళకి నీరసపడ్డా బాగా. ఈ రోడ్ ఏంట్రా బాబు ఎలా ఉన్నాయి మొత్తం స్టార్టింగ్ అడ్వెంచర్ అయితే చేస్తుంది నాతో ఇది. సో చూసారు కదా ఇక్కడి నుంచి రోడ్లు అయితే ఎలా ఉన్నాయో, మొత్తం ఫుల్ ఎక్కడి నుంచి అడ్వెంచర్లా ఉంది మొత్తం. అయితే చూసారు కదా నాకు రూమ్ దొరకకపోయినా సరే ఇంకా ఈ లొకేషన్స్ చూద్దాం ఉండకపోవాలనిపిస్తుంది. చెప్పాలంటే లొకేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పాలి మొత్తం. సో చూసారు కదా ఒక్క లారీ ఎక్కడానికి ఎంత కష్టపడుతుందో. సో ఆ రోడ్లో మనం అయితే ఎంత దూరం వచ్చాం. ఇది మొత్తం వచ్చి అప్సైడ్ సెక్షన్ గైస్, మొత్తం తీరిపోతుంది. ఎక్కడన్నప్పుడు నాకు రెస్టారెంట్స్ కావాలబ్బా స్టేకి. ఇవాళైతే చాలా టైర్డ్ అయిపోయా, బట్ రూమ్స్ ఎక్కడైతే దొరకట్లేదు మొత్తం. సైకిల్ అయితే మాత్రం ఇంచు కూడా కదలట్లేదు, చూసారు కదా స్థానం కన్నా దారుణంగా అయితే అయిపోయింది. చాలా హాట్గా అయితే ఉందబ్బా, మీరు అనుకున్నంత అలా అయితే ఈజీ అయితే కాదు రైడ్ వచ్చి. ఇన్ కేస్ నా డ్రెస్ మొత్తం వర్షంలో తడిసిన దానికన్నా సరే ఎక్కువ తడిసిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ రూమ్స్ కూడా ఎక్కడున్నాయో అయితే మనకు తెలియదు మొత్తం. చూడాలి ఇప్పుడు ఫస్ట్ రూమ్స్ అయితే ఎక్కడున్నాయో. అలా వర్షం వచ్చినప్పుడు ఈ పక్కన అయితే మనం నడకూడదు, ఆల్మోస్ట్ రాయల్ రోడ్డు మీద వరకు పడుతున్నాయి. నేను అందుకే కొద్దిగా ఆ సైడ్కి అయితే నడుస్తున్నా కొద్దిగా. మ్యాక్సిమం అన్నీ ఫాలో అయిన రాయ్ స్టోన్స్ అయ్యి. అయితే మనకైతే ఏం దొరకట్లేదు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్స్ వెళ్తే ఏదో రూమ్స్ అయితే ఉంటాయంట. సో ఇప్పుడు అయితే 4 కిలోమీటర్స్ వెళ్ళాలి నేచురల్గా. వాటికి ఆగిపోదాం అనుకున్నాను కానీ తప్పలేదు. చూసారు కదా ఇక్కడ మొత్తం ఇక్కడంతా ఇంతే, ఇంకా ఏమి మనకేం కావాల్సినా కూడా దొరకవచ్చులా. అటు సైడ్ ఎందుకో మంచి లొకేషన్ ఉన్నట్టుంది, ఒకసారి చూసి అయితే వద్దాం. కొద్దిగా చూసుకుని అయితే వెళ్ళాలి అబ్బాయి ఇక్కడ అందరూ. ఇది మ్యాక్సిమం డౌన్ సెక్షన్ కాబట్టి మ్యాక్సిమం చూసుకుని వచ్చేస్తారు మొత్తం. వ్యూ మాత్రం మన రూట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా పైకి అయితే మొత్తం వెళ్ళాలి, ఇలాగా అప్ టు ఆ కొండ ఎడ్జ్ నుంచి దిగితే అప్పుడు మనకు డౌన్ సెక్షన్ వస్తుంది. అప్పటి వరకు మనకు అంతా కూడా అప్పే ఇక్కడ నుంచి అంతా కూడా. క్లైమేట్ అయితే కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది,
మొత్తం పైనంత మేఘాలు పట్టేసినాయి. కాకపోతే ఇంకా అయితే రూమ్ అయితే దొరకలేదు. ఆల్మోస్ట్ ఎక్కడ ఉన్నది కూడా తెలుస్తలేదు. వాళ్ళు 4 కిలోమీటర్స్ అన్నారు కానీ నేను అప్పుడే 3 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చా, కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇంకా అక్కడ ఇంకెక్కడ దొరకపోతే కొద్దిగా సేఫ్ అనిపించే కూడా టెంట్ వేస్తాను ఇంకా వాళ్ళకి. రోడ్స్ ఎలా ఉంటాయి ఇంక నేను లదాక్ రోడ్స్ ఎలా క్రాస్ చేస్తాను బాబా, ఫుల్ భయం వేస్తుంది అక్కడ నుంచి. ఇంకా అక్కడైతే చిన్న విలేజ్ లాగా అయితే ఏదో వచ్చింది. ఇంకా ఎట్టి పరిస్థితుల రూమ్స్ లేకపోయినా సరే నేను నైట్ స్టే అయితే అక్కడ ఏదో పక్కన రోడ్డు పక్కన అయితే టెంట్ వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఏదో జరుగుతుంది అనుకుంటా. ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం టన్నల్ ఓపెన్ అయిపోవచ్చు ఇంకో 1 ఇయర్ లోపు నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి. ఫస్ట్ ఇక్కడ అయితే రూమ్ అడగాలి, లేకపోతే రోడ్డు పక్కన పడుకుని పోవాలి, ఇంక తప్పదు. నాకు ఇప్పుడు కూడా అయితే రూమ్ దొరకలేదు, మొత్తం పిచ్చి వచ్చేస్తుంది అక్కడ నుంచి. మొత్తం రూమ్స్ అంట మీకు జూమ్ చేస్తే కనిపిస్తున్నాయి హౌసెస్, అక్కడ అక్కడ ఉన్నాయంట రూమ్స్. సో అక్కడికైతే వెళ్ళాలి. ఈ రోజుకైతే నా వల్ల అయితే కావట్లేదు అసలు. వీలైతే రేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను, ఎందుకంటే వేళ ఫుల్ అలసిపోయా. ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ నుంచి వచ్చాను ఇదే రోడ్లో, అది నడుచుకుంటా. సో అప్పుడప్పుడు చూసుకోవడానికి ఎలా ఉంటాయి రోడ్లు. సో గాయస్ లొకేషన్ అయితే చూసారు కదా, నేను ఎక్కడి నుంచి వచ్చినా కూడా నాకైతే ఐడియా లేదు, మొత్తానికి అంతలా ఉంది. నాకు తెలిసి ఉండగా అక్కడ ఎక్కడో మీకు వాటర్లో కనిపించడం మొబైల్లో అయితే కనిపించదు అనుకోండి. నేను అక్కడి నుంచి అయితే వచ్చా ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ టు 20 కిలోమీటర్స్ అయితే వచ్చా. ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్గా అప్ ఆల్మోస్ట్, ఇంకా అలా ఎక్కండి మేము పైకి. 2 కిలోమీటర్స్ తర్వాత వరకు నాకైతే స్టే అయితే కూడా ఎక్కడ దొరకదు, మెయిన్ అదే వచ్చింది. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. ఒక ఫాస్ట్గా రూమ్ అయితే తీసుకోవాలబ్బా, కొద్ది టెన్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఎలా ఉంటే మనకి. మనకైతే ఫైనల్గా ఒక హోటల్ కనిపించింది. సో ఇంకా హోటల్కి అయితే వెళ్ళి రూమ్స్ ఉన్నాయేమో అయితే కనుక్కోవాలబ్బా. ఇంకా నా వల్ల అయితే అవ్వడం లేదు. లొకేషన్స్ అయితే చూసారు కదా, ఆ కరెక్ట్గా బిల్డింగ్ కూడా ఎక్కడ ఉందో. మనకైతే రెస్టారెంట్లోకి అయితే వచ్చా కానీ ఇంకా వాళ్ళైతే రూమ్ అయితే ఇంకా మనకు చూపించలేదు. ఆయన బయట ఉన్నారు, ఒకసారి కూర్చోమన్నారు, వస్తా అన్నారు. చెప్పాలంటే మాత్రం ఈ రైడ్ వచ్చినట్టు అయితే వెరీ డిఫికల్ట్ అని చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఈ రైడ్లో అన్ని మౌంటైన్స్ తిరగని. మొత్తానికైతే రిసెప్షన్గా ఉంటుందకి వచ్చా ఆయన అయితే ఇంకా చెప్పలేదు, చెప్తారంట. సో వెయిట్ చేయాలి ఒకసారి. మన సైకిల్ అయితే అక్కడ మొత్తం పార్క్ చేసా, ఇంకా పార్కింగ్ అయితే చేయలేదు, ముందు రూమ్ చూడాలి కదా. రూమ్ చూపించడానికి అయితే తీసుకెళ్తున్నాడు, ఫస్ట్ అయితే రూమ్ చూడాలి. ఫస్ట్ అయితే రూమ్ ఓకే ఓకే, రూమ్ అయితే పర్వాలేదు. ఇంకా ఇంకా లేకపోయినా సరే ఇదే అయితే అడ్జస్ట్ కావాలి. ఓకే అయితే రూమ్ అయితే సక్సెస్ అయింది. ఇప్పుడు సైకిల్ అయితే పార్క్ చేసి నేను రూమ్లోకి అయితే వెళ్ళిపోతాను ఇంకా. సో ఫైనల్గా ఈ హోటల్కి అయితే నేను ఫిక్స్ అయిపోయా. నా సైకిల్కి అయితే పార్కింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. లగేజ్ అంతా తీసుకుని నేను రూమ్లోకి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఏమన్నా తినాలి. ఫుల్ ఆకలి అయితే వేస్తుంది. ఆ టెంట్ పంప్స్ అన్నీ అయితే అక్కడ వదిలేసిన, నేను ఓన్లీ నా బ్యాగ్స్ ఒకటి అయితే నేను క్యారీ చేస్తున్నాను. ఇప్పుడు వస్తున్న రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలి. అది కూడా మన హోటల్ సైకి లోపల నుంచి వ్యూ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియానే, ఇంత పెద్ద ఫారెస్ట్ ఏరియాలో మన రూమ్ వచ్చేసరికి ఇదన్నమాట.